ప్రళయం రోజు, జడ్జిమెంట్ డే రోజు ఏమవుతుందంటే, ఒక విశ్వాసిని దేవుడు తన సమీపానికి పిలుచుకుంటాడు. విశ్వాసి అల్లా యొక్క కారుణ్య ఛాయలోకి ప్రవేశిస్తాడు. అప్పుడు అల్లా సుబ్హానహు తాలా ఎవరు కూడా చూడకుండా ఒక పర్దా వేయడం జరుగుతుంది. ఆ విశ్వాసి అల్లా ఇద్దరు మాత్రమే ఉంటారు. ఇద్దరి మధ్య సంభాషణ, డిస్కషన్ జరుగుతుంది. అల్లా సుబ్హానహు తాలా అంటాడు, ఓ ఆదాం పుత్రుడా, ఓ ఆదాం కుమారుడా, నీవు ప్రపంచంలో ఉన్నప్పుడు ఫలానా నేరంతో నీకు సంబంధం ఉంది కదూ, నీవు ప్రపంచంలో ఉన్నప్పుడు ఫలానా తప్పు చేశావు కదూ, నీవు ప్రపంచంలో ఉన్నప్పుడు ఈ సందర్భంలో, ఈ సమయంలో, ఈ ఘడియలో, ఈ తేదీలో నీవు తప్పు చేశావు కదూ అని ఒక్క కొడిగా అన్ని విషయాలు అతని ముందు ప్రస్తావించడం జరుగుతుంది. ఈ దాసుడు సిగ్గుతో తలదించుకొని, ఓ దేవుడా, అవును దేవుడా, నీవు ప్రపంచంలో ఉన్నప్పుడు ఫలానా తప్పు చేశాను, ఓ అల్లా ఆ తప్పు కూడా నేను చేశాను, ఫలానా తప్పు కూడా నేను చేశానని అన్నీ ఒప్పుకుంటాడు. అప్పుడు అల్లా అంటాడు, ఓ నా దాసుడా, నీవు ప్రపంచంలో ఉన్నప్పుడు ఏ పాపాలైతే చేశావో నీ పాపాలు ప్రజలకు తెలియకుండా, ప్రజల్లో బహిర్గతం కాకుండా, ప్రజల్లో నువ్వు నవ్వుల పాలు కాకుండా నిన్ను కాపాడుతూ వచ్చాను, నీ పాపాలపై పరదా వేస్తూ వచ్చాను. ఈరోజు కూడా నిన్ను నవ్వుల పాలు అవమానం చేయకుండా ఈరోజు కూడా నిన్ను క్షమించి వేస్తున్నాను అని అతని దుష్కర్మలను క్షమించి సత్కర్మల కర్మల పత్రాన్ని అతని చేతికి ఇవ్వడం జరుగుతుంది. అతడు చాలా సంతోషంగా స్వర్గంలో ప్రవేశపెట్టబడతాడు. అల్లాహు అక్బర్. అల్లా అంటున్నాడు, నా దాసుల్ని నేను అగౌరవపరచను. ఈరోజు నేను నా జీవితాన్ని, మీరు మీ జీవితాన్ని, ఇక్కడ కూర్చున్నటువంటి బుజురుగులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, యువకులు ఉన్నారు, సోదరులు ఉన్నారు, సోదరిమలు ఉన్నారు, హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, మీ మీ జీవితాలను మీరు ఆలోచించండి. మీ ఆత్మ పరిశీలన చేసుకోండి, మీ ఆత్మ ప్రక్షాళన చేసుకోండి. అర్ధరాత్రి చీకటిలో మీరేం చేశారు, నేనేం చేశాను, అర్ధరాత్రి చీకటిలో మనిషి చేసినటువంటి పాపాలేంటి, ఎవరు చూడలేదని ఏం చేశారు, ఒక భార్య స్థానంలో ఉండి ఆ భార్య ఏం చేసింది, ఒక భర్త స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఏం చేశాడు, ఉర్రూతలూగించేటటువంటి యవ్వనం ఉడికిపోయేటటువంటి యవ్వనస్తులు ఉన్నారు. మీ యవ్వనంలో మీరు ఏం చేశారు, ఎటువైపునకు మీరు వెళ్ళారు, మీరు వ్యభిచారం చేశారా, మీరు అత్యాచారం చేశారా, మీరు ఏదైనా పాపానికి పాల్పడ్డారా లేదా, ఆ పాపాలు మీకు తెలుసు, మిమ్మల్ని పుట్టించిన అల్లాకు తెలుసు. రేపు తీర్పు దినరోజు అల్లా అంటున్నాడు, మీరు చేసిన పాపాలపై నేను పరదా వేశాను, నలుగురిలో నవ్వుల పాలు కాకుండా నిన్ను కాపాడాను కదా, అదేవిధంగా ఈరోజు కూడా నిన్ను నేను క్షమిస్తున్నాను అని అతనికి దుష్కర్మల్ని క్షమించి సత్కర్మల కర్మల పత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది. అతడు సంతోషంగా స్వర్గంలో ప్రవేశిస్తాడు. కానీ ఈరోజు మన సమాజం ఎలా ఉందో తెలుసా, ఒక వ్యక్తి ఈరోజు పాపం చేసేటటువంటి వ్యక్తి తను పాపాలలో పీకల వరకు మునిగిపోయి ఉన్నాడు, తన పాపాల గురించి తనకు పట్టింపు లేదు. బాజుకు వాళ్ళకి ఆకర్రా ఈ ఆలోచన, పక్కవాడు ఏం చేస్తున్నాడు, అతడు ఎక్కడికి వెళ్తున్నాడు, ఎంత సంపాదిస్తున్నాడు, ఈ భార్య భర్తలు ఇద్దరు కలిసి బైక్ పై వెళ్ళిపోతుంటే ఇతడు అతని భార్యనో కాదో ఇంకెవరో అనండి దుష్ప్రచారం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. వాడేం చేస్తున్నాడు, వీడేం చేస్తున్నాడు, వారేం చేస్తున్నారు, వీరేం చేస్తున్నారని రహస్యంగా కూపీలు లాగే ప్రయత్నం చేస్తూ, ఎంక్వైరీలు చేస్తూ వారి గురించి నువ్వు ఏడుస్తున్నావు. దేవుడు అంటున్నాడు, నా దాసుల్ని క్షమించే బాధ్యత నాది, వారిని నేను పుట్టించాను, వారి గౌరవాన్ని కాపాడేది నేను, మధ్యలో నువ్వెవరు. అందుకే ప్రవక్త వారు చెప్పారు, ఎవరైతే ఇతరుల తప్పులు వెతికే ప్రయత్నం చేస్తూ కూపీలు లాగే ప్రయత్నం చేస్తారో అలాంటి వ్యక్తి వెనక అల్లా పడతాడు. అల్లా అతని వెంబడించినట్లయితే నిస్సందేహంగా దైవసాక్షి ఎవరు అతన్ని కాపాడలేడు. కాబట్టి మిత్రులారా, నేను నా పాపాల గురించి ఆలోచించుకోవాలి. నేను ఎంతవరకు పాపాల్లో మునిగిపోయి ఉన్నాను, నేను రోజు ఎలాంటి తప్పులు చేస్తున్నాను, ఎన్ని అబద్ధాలు చెబుతున్నాను. ప్రతి వ్యక్తి కూడా ఆలోచించాలి, నువ్వు ఎన్ని అబద్ధాలు చెబుతున్నావు, నీ వ్యాపారంలో ఎంత కల్తీ చేస్తున్నావు, నీ భార్యని ఎంత ఇబ్బంది పెడుతున్నావు, నీవు నీ ఇంట్లో నీ పిల్లల యొక్క హక్కుని నీవు గుర్తిస్తున్నావా లేదా, నీవు ఐదు పూటల నమాజ్ చేస్తున్నావా లేదా, నీవు నీ యవ్వనంలో ఉర్రుతలూగించేటటువంటి నీ యవ్వనం ఎటువైపు నువ్వు జీవితం గడిపావో, నీ పాపాల గురించి నువ్వు ఆలోచించకుండా, నీ కర్మల పత్రాల గురించి నువ్వు ఆలోచించకుండా పక్కవాడేం చేస్తున్నాడు, వాడేం చేస్తున్నాడు, అతడేం చేస్తున్నాడు, ఈ విధంగా కూపీలు లాగే ప్రయత్నం చెయ్యకూడదు. అందుకే ఖురాన్లు సూరే అల్ హుజరాత్ చూడండి, 49 ఆయత నంబర్ 10-11లో మీరు చూసినట్లయితే అల్లా సుబ్హానహు తాలా అంటున్నాడు, గూఢాచారులుగా మీరు వ్యవహరించకండి, మీరు అనుమానించకండి, కొన్ని అనుమానాలు పాపాలు అవుతాయి అని దైవం అంటున్నాడు. మిత్రులారా, దేవుడు మీ కర్మల గురించి మిమ్మల్ని ప్రశ్నిస్తాడు, నా కర్మల గురించి నన్ను ప్రశ్నిస్తాడు, నా పాపాల గురించి నన్ను ప్రశ్నిస్తాడు, నా పాపాల గురించి నిన్ను ప్రశ్నించాడు. కానీ నువ్వేం చేస్తున్నావంటే, నేనే పాపంలో మునిగి ఉన్నానో అటువైపునకు నువ్వు కూపీలు లాగే ప్రయత్నం చేస్తే అలాంటి వ్యక్తికి పరాభావం తప్పదు. చూడండి మిత్రులారా, ఈ విషయాన్ని ఒక్కసారి గుర్తించండి.
బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.